వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆన్లైన్ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను, అంటే ఇంట్లో కబోర్డ్స్ క్లీనింగ్ కి, తర్వాత గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా స్లైడింగ్వి, సో వాటి కోసము, ఫ్యాన్ క్లీనింగ్ వాటికి. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా చెప్తాను, అంటే ఏమైనా యూజ్ ఉందా లేదా అని చెప్పేసి. దాంతోపాటు నేను ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. నేను కబోర్డ్స్ కానీ క్లీన్ చేస్తాను అప్పుడప్పుడు, బట్ ఫ్యాన్స్ అంటూ నాకు అందవు అనమాట. మా హస్బెండ్ అడిగాను అనుకోండి, అంటే అది ఒక్కటి నాకు అందవు, అడిగినప్పుడు కొంచెం తను బిజీగా ఉంటారు కదా, నన్ను ఎప్పుడు కుదరట్లేదు. సో నేను ఒకటి తీసుకున్నాను ఫ్యాన్స్ క్లీన్ చేయడానికి, డస్టరు. సో అది ఎంత మటుకు యూజ్ అవుతుందో కూడా చూద్దాము. ఇదైతే మనకి గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, విండో గ్లాస్ కానీ మనకి, సో అది క్లీన్ చేయడానికి బ్రష్ అనమాట. ఇట్లా మనము క్లీనింగ్ లిక్విడ్ వేసేసి కొంచెం వాటర్ కానీ ఏదన్నా, సో ఇలా పెట్టేయండి. ఓపెన్ అండ్ క్లోజ్ అని, సో వాటర్ కానీ తీసుకొని ఇలా స్ప్రే చేసి దీంతోనే క్లీన్ చేయడం అనమాట. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను నేను బాల్కనీలో. తర్వాత ఇది ఓపెన్ చేసేసాను, మైక్రో ఫైబర్ డస్టర్ అనమాట. సో కబోర్డ్స్ కానీ ఎక్కడైనా మనకు డస్ట్ ఉందనుకోండి, చాలా స్మూత్గా ఉంటుంది కదా ఇది. సో ఇలా అని క్లీన్ చేస్తుంటే చాలా బాగుంది. ఈవెన్ సోఫాస్ మీద కూడా మనం కొంచెం ఇలా తులపచ్చు ఏదైనా డస్ట్ ఉంటే. మైక్రో ఫైబర్ క్లాత్స్ కూడా ఉంటాయి, సో ఇవి కూడా చాలా బాగుంటాయి క్లీనింగ్కి, మన కబోర్డ్స్ క్లీనింగ్ కానీ వాటికి. సో ఇవి కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యాన్స్ డస్టర్ అనమాట, ఫ్యాన్స్ క్లీన్ చేయడానికి. ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నా. సో ఇలా బెండ్ కూడా చేయొచ్చు, ఇలా ఫ్యాన్ మీద అనడానికి ఇలా స్ట్రైట్ కూడా అవుతుంది. మీరు ఓపెన్ చేసి, సో ఇలా స్టిక్ పెద్దది కావనుకో, ఇది ఓపెన్ చేసి ఇలా లాంగ్ స్టిక్ పెట్టచ్చు. క్వాలిటీ అయితే బాగుంది, ఇది వెయిట్ కూడా బాగుంది. సో ఫ్యాన్స్ మనకి, నేను ఫ్యాన్ చూపిస్తాను, ఈ విధంగా ఇలా క్లీన్ చేయొచ్చు అనమాట. విండోస్ ఉంటాయి కదా మనకి, విండోస్ మధ్యలో ఇలా గ్యాప్ వచ్చేసి ఉంటుంది కదా సందులాగా, అక్కడ చాలా డస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇవి సర్చ్ చేస్తుంటే నేను అది ఏదో ఫ్రెష్ కూడా కనిపించింది, అవి కూడా బుక్ చేశాను. చూడాలి ఇవి ఎంత మటుకు యూస్ ఉంటాయి అని చెప్పేసి. ఓపెన్ చేశాక కూడా ఒకసారి మనం ట్రై చేద్దాము. చూడండి, ఇప్పుడు ఇలా విండోకి సందు ఉందనుకోండి, ఈ బ్రష్తో ఇలా అని దీంట్లోకి డస్ట్ పంపించేయడం అనమాట, ఇది పడేయచ్చు. సో ఇలా ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాను, ఫ్యాన్ పైన అయితే నాకు తెలిసి బాగా క్లీన్ అవుతుంది, ఎందుకంటే కంప్లీట్ వెళ్తుంది అనమాట. అడ్జస్ట్ చూడాలి ఎలా వెళ్తాయి. ఫ్యాన్స్ అయితే ఇది ఒక్కటి నాకు రాదనమాట ఎప్పుడు, బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ వైట్ ఫ్యాన్స్ కదా, నీట్ గా ఉంటే బాగుంటుంది అనమాట. చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది, ఎంత నీట్ గా క్లీన్ అయింది చూడండి. ఫ్యాన్స్ ఏ కాదండి, ఇలా కబోర్డ్స్ పైన కూడా చాలా బాగుంది క్లీన్ చేసుకోవడానికి. చూడండి ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుందో, డస్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇది ఫ్యాన్స్ కబోర్డ్స్ కి కాదండి, ట్యూబ్ లైట్స్ పైన కూడా క్లీన్ చేశాను, చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇలాంటి గ్లాస్ డోర్స్ వాటికి ఇది బాగుంటుంది, విండోస్ కి వాటికి. సో ఈ బాటిల్ ఏంటంటే మనం గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా వేసుకొని స్ప్రే చేసి వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్ సైడ్ బ్రష్ యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ఇది క్లాత్, ఇది మైక్రో ఫైబర్ క్లాత్ లా ఉంటుంది అనమాట, ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి నేను స్ప్రే చేసి చూపిస్తున్నా మిర్రర్ మీద. సో స్ప్రే చేసినప్పుడు మనకు ఓవర్ వాటర్ ఏమి అనిపించట్లేదు, కాలింగ్ కానీ ఇది స్ప్రే చేసినప్పుడు. ఇలా ప్లాస్టిక్ దాంతో ఇలా అనేసి నెక్స్ట్ టైం మనం బ్రష్ యూజ్ చేయాలనుకుంటా, చూడండి ఇదంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు
విండోస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది క్లీన్ చేయాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇదైతే చిన్న మనకి బ్రష్ లా అనిపిస్తుంది అనమాట. ఇలా తీసుకుని దాంట్లోకి డస్ట్ తీసేయడం, కలెక్ట్ చేయడమే. పర్లేదు, ఇది కూడా బాగుంది, కొంచెం కాస్ట్ కూడా తక్కువే కాబట్టి తీసుకోవచ్చు. టూ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఒకటి వెస్ట్రన్ వేర్ టైప్ ఉంటుంది, ఇదైతే కాటన్ నార్మల్ డ్రెస్ అనమాట విత్ ప్లాజో వచ్చింది. ఇది మింత్రాలో తీసుకున్నా, వేసుకొని చూసాను పర్లేదు బాగానే ఉంది, అంటే రెగ్యులర్ వేర్ బాగానే ఉంటుంది. బ్లూ కలర్ తీసుకున్నాను, దీంట్లో వేరే కూడా ఉన్నాయి కానీ ఇది తీసుకున్నా అండి. ఇది ఇది కాటన్ మనకి టాప్ వచ్చేసి, నేను ఫోటో అటాచ్ చేస్తాను. తర్వాత మనకి ఎల్బో వర్క్ వచ్చేస్తాయి హ్యాండ్స్. ఇవి బ్రాండ్ వచ్చేసి లివాస్ వాడిది, నేను స్మాల్ సైజ్ తీసుకున్నా, నాకు స్మాల్ సైజ్ సరిపోతుంది. సో ఇది కట్స్ ఉంటాయన్నమాట. లోపల అయితే లైనింగ్ లేదండి, పర్లేదు బాగానే ఉంది, అయినా ఆఫర్లో తీసుకున్నాను. చున్నీ కూడా బాగుంది, కాటన్ డ్రెస్సే, క్లాత్ కొంచెం సిల్క్లా అనిపిస్తుంది కానీ కాటన్ అన్నమాట. ఇలా చున్నీ వచ్చేసి పెద్ద చున్నీ వచ్చింది, చాలా బాగుంది. విధంగా ఉంటుంది, నాకు ఇలా దుప్పటాస్ పెద్దగా ఉంటే ఇష్టం అన్నమాట. ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకుంటే బాగుంటాయి. ఇది ప్లాజా కూడా వచ్చింది. సరే, ఈ విధంగా ఉంది. కింద మనకి వైట్ కలర్ ఇలా బార్డర్ టైప్ వచ్చింది. ఫోటో అటాచ్ చేస్తాను. తర్వాత ఇంకో టాటా క్లిక్ సైట్లో ఒకటి వెస్ట్రన్ టాప్ తీసుకున్నా. ఇది మనకు దీనికి నీ వరకు వస్తుంది, లెగ్గిన్ పైన వేసుకోవచ్చు. నేను నార్మల్గా చాలా వీడియోస్లో ఇలాంటి వేరే ప్యాటర్న్స్ వేసుకున్నాను, వేరే కలర్వి. సో అలాంటిది అనమాట. బ్రాండ్ వచ్చేసి ఇది ఎల్ఓవి బ్రాండ్ అనమాట, నాకు ఇష్టమైన బ్రాండ్. చూడండి, ఏమైనా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ లెగ్గిన్స్ ఉన్నాయన్నమాట. సో క్రీమ్ కలర్ ఇది. యాక్చువల్లీ ఇది లెగ్గిన్ కాదు, నార్మల్గా మనకి వెస్ట్రన్ టైప్ కదా, నార్మల్గా వేసేసుకుంటారు, బట్ నేను కంపల్సరీ లెగ్గిన్ వేసుకుంటాను. బాగుంది వేసుకుంటే, అందుకే ఉంచేస్తాను. ఇది కూడా మీకు ఫోటో అటాచ్ చేస్తాను.